చేసుకోండి. మ్యాంగో చారు మామిడికాయ సీజన్ కదా, ఇప్పుడు మామిడికాయ సీజన్లో మామిడికాయతో చారు చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మామిడికాయ చారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను, చూడండి. హెమ్మి హెమ్మిగా చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఈరోజు వచ్చేసి మ్యాంగోతోని మామిడికాయ చారు. మామిడికాయ చారు చాలా టేస్టీగా ఉంటుంది, మామిడికాయ సీజన్ కదా చాలా బాగుంటుంది. మామిడికాయ చారు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు రెండు మామిడికాయలు తీసుకున్నా. ఈ రెండు మామిడికాయలు మంచిగా కడిగి మనము ఇదిగోండి ఈ విధంగా మనం గిన్నెలో ఉడికించుకోవచ్చు, లేదంటే మనం కుక్కర్లో కూడా ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవచ్చు. మామిడికాయలు మునిగేంతా ఇట్లా పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మామిడికాయలు మునిగేంతా వాటర్ పోసుకొని నేను ఇప్పుడు కుక్కర్లో చూపిస్తాను. కుక్కర్లో నేను కుక్కర్లో వేస్తున్నాను అన్నమాట. కుక్కర్లో ఇష్టం లేని వాళ్ళు ఇట్లా గిన్నెలో ఒక గిన్నెలో వేసుకొని మామిడికాయలు మునిగేంతా వాటర్ పోసుకొని దీన్ని ఉడికించాలి. లేదు అంటే కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి అన్నమాట. నేను కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తాను. ఒక విజిల్ అయింది, ఓపెన్ చేసి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఒక విజిల్ అయితే ఇది ఉడికిపోతుంది, చల్లారింది. ఇట్లా ఇట్లా మెత్తగైనంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా పిసుకోవాలి. దాంట్లో మొత్తం దాంట్లో ఉన్న జ్యూస్ తీయాలి కదా, జ్యూస్ ఈ విధంగా తొక్క తీసి అదిగో మన పీస్కే ఎక్కువ ఉంటుంది కదా, పీస్ని ఆ విధంగా నలపాలి. పీస్ ఈ విధంగా అయ్యేంతవరకు మనం తీసుకోవాలి. రెండు తీసుకున్నా కదా, ఇంకోటి కూడా సేమ్ ఆ విధంగానే అదిగోండి తొక్క ఆ విధంగా తీయాలి. పైన ఉన్న తొక్కని ఆ విధంగా తీసుకొని లోపల పీసు అంటారు కొంత టెంక ఉంటుంది కదా, దానికి ఉంటుంది కదా ఎక్కువ, దాన్ని మొత్తం వాటర్లో బాగా స్మాష్ చేస్తే మొత్తం దానికి ఉన్నదంతా వాటర్లో కలిసిపోతుంది. ఆ విధంగా మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ఇదిగోండి ఇంకోటి కూడా సేమ్ ఆ విధంగానే అయింది కదా. ఈ విధంగా మొత్తం ఏం లేకుండా ఉండేలాగా మనం తీసేయాలి. ఇప్పుడు అందులో ఉన్నాయని ఇవన్నీ వీడియోలో చేసిన విధంగా ఈ విధంగా వచ్చేలాగా మనం దాన్ని బాగా మామిడికాయలను బాగా స్మాష్ చేసి ఆ విధంగా మనం చూసుకోవాలి. కొన్ని కొన్ని పుల్లలో ఉంటే కొన్ని తీయ ఉంటాయి కదా, టేస్ట్ చూసుకొని మనము వాటర్ యాడ్ చేసుకునేది ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా థిక్నెస్ ఉంటే థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా ఉందనుకో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం తీయనే ఉందంటే ఆ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. దాంట్లో రుచికి తగ్గ సాల్ట్ మేము ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాం. మనం ఎంత చేసుకుంటామో అంత దానికి తగ్గ సాల్ట్ రుచికి చక్కెర యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది, చక్కెర వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు మేము చక్కెర వేస్తున్నాం. చక్కెర యాడ్ చేసి బాగా కలపాలి. చక్కెర కడిగేంత వరకు కలిపి ఇంకొన్ని కొంచెం పిల్లగా ఉన్నాయంట టేస్ట్ చూస్తే ఇంకొంచెం. ఇప్పుడు మనకు తీసుకున్న దానికి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఈ మూడు ఏం చేసుకోవాలంటే పోపు వేసుకోవాలి. నేను చిన్న కడాయి పెట్టి
विधा स्टव आनी कड़ाई पेको मन कटेसा कदा पचिमिर्ची करापाक आन कदा इवे मन पोपेस कड़ाई वेड़ेगा इनको आई ऐडको स्पून ऐडको जीलकर्र आवा वेसको अभी चिटपट आने तरह अभी जीलकर्र आवा वेना इन कटेपेक फ्राई अवाले ब्राउन कलर वर को पचिमिर्ची ऐडना पचिमिर्ची फ्राई अवाले आन पचिमिर्ची फ्राई अब करापाक ऐड नोड़ फ्राई अंत वे पचिमिर्ची अभी फ्राई आईने कदा इन అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కలుపుతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చి వాసన తగినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినంత వరకు వేయించుకొని ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. అన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇగోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక మనం మ్యాంగోస్ ఏం చేసి ఉడికించుకొని జ్యూస్ తీసినాం కదా ఈ జ్యూస్ మనం మళ్ళీ దీన్ని వేడి ఏం చేయొద్దండి. ఈ విధంగానే ఇట్లే ఉంచాలి. దీంట్లో మనం షుగరు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ప్రిపేర్ చేసుకున్నది డైరెక్ట్ ఈ జ్యూస్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. దీన్ని ఇంకేం వేడి చేయొద్దు ఏం చేయదు డైరెక్ట్ కొందరికి హీట్ ఉంటుంది కదా సమ్మర్ అట్లా హీట్ ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్ కూడా తాగొచ్చండి. తాగితే ఇప్పుడు మనకు మామిడికాయ సీజన్ కదా చాలా మంచిది ఆరోగ్యానికి. మనము ఇంట్లో బెల్లం వేసుకోవచ్చు షుగర్ వేసుకోవచ్చు. నేను షుగర్ వేసి చూపించినా కదా మీకు ఇష్టం లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవచ్చు. తీయగా ఉంటుంది కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇప్పుడు రావు కదా మనకు మామిడికాయలు. మామిడికాయలు వచ్చే సీజన్లోనే వస్తాయి కదా. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాం. చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది కదా చూస్తే చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ.